ప్రొద్దుటూరులోని 13వ వార్డు ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరించేందుకు ఉద్దేశించి ఆ వార్డు కౌన్సిలర్ ఎస్ ఇర్ఫాన్ బాష చేపడుతున్న కౌన్సిలర్ ఆన్ డ్యూటీ సేవా కార్యక్రమ సెల్ నంబర్ను ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఆవిష్కరించారు. వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా మైదుకూర్ రోడ్లోని వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం కౌన్సిలర్ ఆన్ డ్యూటీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. 11 ఏళ్లుగా తన వెంట నడుస్తూ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నాయకునిగా పనిచేస్తున్న కౌన్సిలర్ ఎస్ ఇర్ఫాన్ను ఎమ్మెల్యే అభినందించారు. ఓ వినూత్న రీతిలో కొత్త ఆలోచనలతో ఇర్ఫాన్ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేసేందుకు ఈ కార్యక్రమాన్ని ఎంచుకోవడం ఎంతో మంచి విషయమన్నారు. రాజకీయాల్లో ఉన్నవారు ఎప్పటికప్పుడు తమను తాము సంస్కరించుకుంటూ ముందుకు వెళ్లాలని, అలాంటి బాటలో నడుస్తున్న ఇర్ఫాన్ బాషా భవిష్యత్తులో మంచి నాయకుడు అవుతారన్నారు. ఇలాంటి యువతను తాను ఎప్పుడూ ప్రోత్సహించి వారి ఎదుగుదలకు సహకరిస్తానని ఎమ్మెల్యే సందర్భంగా చెప్పారు. రాజశేఖర్ రెడ్డి జగన్ పట్ల అభిమానము రెండవది. నేను చేసే ప్రజాసేవా కార్యక్రమాలు అవన్నీ గతంలో చేసినటువంటి కూడా ఆకర్షితుడై నా మీద ఇంకా ఎక్కువ అభిమానం చెప్పి నాతో కలిసి ప్రయాణం మొదలుపెట్టినాడు ఇర్ఫాన్. ఎప్పుడు చెప్పేవాడు, నువ్వు చేసే ప్రజాసేవా కార్యక్రమాలు నన్ను ఆకర్షించినాయన్నా, నేను ఎప్పుడు కూడా మీతో కలిసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఉండాలన్న కోరిక. నేను రాజకీయాల్లో కూడా మీకు అనుమతి అయితే వస్తాను, ప్రజాసేవ చేస్తానని చెప్పి 10 ఏళ్ళ ఇప్పుడు అడిగాడు. ఇతని చదువు, ఇతని విజ్ఞానము, ఇతని పరిస్థితి, ఆర్థిక పరిస్థితి అన్నీ అనుకూలము. వయస్సు అన్నిటికి మించి ప్రజలకు సేవ చేయాలనే తపన ఉంది అతనిలో. చేయాలా, నేను కూడా కీర్తింపబడాలా, ఏదో పుట్టినా మరణించినా అనేది కాకుండా కొంత ప్రత్యేకంగానే మనం జీవించాలా, ప్రజలకు సేవ చేసి అనే తృష్ణ అబ్బాయిలో చూసినా నేను. అందుకే అబ్బాయి నేను కౌన్సిలర్ అభ్యర్థిగా ప్రారంభించాను. మంచి ఓటుతో 1411 గెలిచినాడు. గెలిచిన తర్వాత కూడా నిశ్శబ్దంగా ఉండకుండా, లేకుంటే విజయగర్వంతో ఉండకుండా సాదాసీదాగా ఉంటూ ప్రజలకు ఎప్పటికప్పుడు దగ్గరగా ఉంటూ సేవ చేస్తూ ముందుకు పోతూ నాయకుల యొక్క మన్ననలు పొందే స్థితిలో ఉన్నాడు. అదేవిధంగా ఈ పిల్లోడు ప్రయాణం చేస్తాడు, రాబోయే భవిష్యత్తు కాలంలో కూడా పార్టీ ఇంకా బాగా గుర్తిస్తుంది, ఇంకా మంచి అవకాశాలు ఇస్తుంది. రాజకీయాల్లో నేను ఇన్ఫాన్ లాంటి అబ్బాయిలు చెప్పేది ఒకటే, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ప్రజాసేవ ప్రధానమైంది, రెండవది ఓపిక, మూడవది అన్నిటికంటే ప్రధానమైంది పార్టీకి ఎప్పుడు బద్దులమై ఉండాలి. ఇది మోస్ట్ వెరీ ఇంపార్టెంట్, అందరికీ నేను ఈ సందర్భంగా చెప్పేది. ఎవరైనా మనం పార్టీ యొక్క నిర్ణయాలకు, పార్టీ యొక్క అధిష్టానానికి బద్దులమై ఉండాలి. పార్టీ నిర్ణయాలకు కానీ నాయకత్వానికి కానీ మనం భిన్నంగా ప్రవర్తించాలి. పార్టీకి శిరోధార్యమై ఓర్పు కలిగి ఉండి ప్రజలకు సేవ చేస్తే ఏ కార్యకర్త అయినా గొప్ప నాయకుడు, ఏ నాయకుడైనా కానీ చాలా ఉన్నతమైన పదవులు లేకపోతాడు. ఇర్ఫాన్ కూడా ఈ సందర్భంగా నేను అదే సలహా ఇస్తాను. ఈరోజు కూడా అతను పెట్టిన కార్యక్రమం మంచిది, 24 గంటలు నా వార్డు ప్రజలకు నేను అందుబాటులో ఉండి సర్వీస్ చేస్తానని, అదే కదా దాని అర్థం. కౌన్సిలర్ ఆన్ డ్యూటీ ఇది ఒక మంచి విభిన్నమైనటువంటి నామకరణంతో వచ్చినాడు. రాజకీయాల్లో ఉండేవాళ్ళు ఎప్పటికప్పుడు సంస్కరించబడతా ఉంటారు, సంస్కరణ చేస్తూ ఉంటారు. వారిని వారిని సంస్కరించుకోవాలా, నూతన విధానాన్ని ఒరవడిని సృష్టించాలి, కొత్త కొత్త పేర్లతో కొత్త కొత్త విధానాలతో ప్రజలకు సేవ చేసే దానికి ముందుకు రావాలా. కౌన్సిలర్ ఆన్ డ్యూటీ అంటే కౌన్సిలర్గా వార్డు ప్రజలకు నేను ఎప్పుడు విధిలోనే నిర్వహణలోనే ఉంటాను అని చెప్పడానికి ఒక డయల్ నెంబర్ ఇచ్చి ఎప్పుడు నాకు ఫోన్ చేసినా మీకు అందుబాటులో ఉంటా అని చెప్పారు. మంచిది. ఏ కౌన్సిలర్ కూడా అలాగే 24 గంటలు 365 రోజులు ప్రజలకు అందుబాటులో ఉండాలా, ప్రజాసేవలోనే తరించాలి, అదే రాజకీయాలకు అర్థం. అందుకే ఇర్ఫాన్ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు యూ. థ్యాంక్ యూ.